తెలుగుదేశం పార్టీ భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు కుందారం కృష్ణాచారి ఆధ్వర్యంలో భువనగిరిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన హెల్త్ యూనివర్సిటీని 1996లో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మార్చడం మంచిది కాదన్నారు. తారక రామారావు గారు అత్యంత గిరిజన బలహీన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో 14 సంవత్సరాలు అందించగలదా ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా ఈనాటి వరకు 40 సంవత్సరాలు పార్టీ పెట్టామని ఈరోజు ప్రజలు కూడా ఎన్టీ రామారావు పట్టుకోలేని స్థాయిలో ఉన్నారు. అదే అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా అందుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా రెండోసారి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రి ఈనాడు పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన విధానం చూస్తే ఉగ్రవాది పరిపాలన విధానం ఉంది, నక్సలైట్ల పరిపాలన విధానం ఉంది. ఇతన్ని వెంటనే ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తున్న అనేక రకాలుగా ప్రజలని తెలుగుదేశం కార్యకర్తలు అనేక మందిని బలి పెడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు ఏదైతే ఎన్టీ రామన్ హెల్త్ యూనివర్సిటీ ప్రజానిక గురించి ఆరోగ్య విషయంలో ఆలోచించి హెల్త్ యూనివర్సిటీ పెడితే 1986లో దాని పేరు మార్చాలని అనుకోవడం, ఆనాడు ముఖ్యమంత్రిగా లేని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వాళ్ళ తండ్రి పేరు పెట్టడం తన స్వార్థ రాజకీయాల గురించి సందర్భంగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఊపుమ్మడిగా రేపు ఖచ్చితంగా గద్దెదిస్తారని సందర్భంగా మనం చూస్తున్నాం. జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరమైన విషయం. గతంలో 40 సంవత్సరాల క్రితము స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో లేనటువంటి మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ మరి మన ఉమ్మడి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. అలాంటి యూనివర్సిటీని ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినా కానీ పేరు మార్చని అందరు ముఖ్యమంత్రులు మారినా కానీ ఎవరు కూడా ఆ స్థాయికి పోకుండా కాపాడుకుని ఎన్టీఆర్ గౌరవం మీద ఈరోజు తుగ్లక్ సీఎం, ఏపీకి ఒక తుగ్లక్ సీఎం ఉన్నాడు. మరి అందరు అభిమానించే ఒక పార్టీకే కాదు మొత్తం యావత్ భారతదేశంలో అభిమానించే స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుని తొలగించినందుకు తీవ్రంగా తెలుగుదేశం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ తిరిగి జ్ఞానోదయం కలిగి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించిందిగా తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.